హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంద్ సెన్షియల్స్ మనము సంక్రాంతి నోముల వీడియోస్ చూస్తున్నాం కదండి అయితే నేను మొన్న నూట ఎనిమిది సంక్రాంతి నోముల వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా ఆ వీడియోలో కొంతమంది కామెంట్ సెక్షన్లో కొన్ని నోముల గురించి అడిగారండి ఈరోజు వీడియోలో ఆ నోములు ఏంటో చూద్దాము అవి పావుకిలో కుంకుమలో పగడాల బొట్టు షష్ఠీపూర్తి నోము అరిసెల నోము కైలాస పర్వతం నోము ఈ నోముల గురించి అడిగారండి ఈ నోమ్ గురించి స్వర్ణలత గారు అడిగారు స్వర్ణలత గారు ఇదేం లేదండి పావు కిలో కుంకుమలో పగడాల బొట్టు అంటే ఒక జబ్బగుల్లలో కానీ ప్లేట్లో కానీ పావు కిలో కుంకుమ వేసి పగడాల బొట్టు బిల్ల పెట్టుకొని గౌరమ్మం పెట్టి నోముకోవాలి అరకిలో కుంకుమలో అద్దాల బొట్టు ముప్పావు కిలో కుంకుమలో ముత్యాల బొట్టు ఇవన్నీ అంతే అండి సేమ్ అలాగే నోముకోవాలి ఇవి ఎక్కడ దొరుకుతాయని మీరు అడిగారు నేను చెప్పాను కదా గోల్డ్ షాప్లో కానీ మీ దగ్గర గోల్డ్ స్మిత్ ఎవరైనా ఉంటే చిన్నగా చేసి ఇవ్వంటే చేసిస్తారండి నెక్స్ట్ నోము షష్టిపూర్తి నోము అండి ఈ నోము గురించి కొత్తూరు నవ్య గారు అడిగారు నవ్య గారు ఈ నోము తండ్రికి అరవై ఏళ్ళు నిండితేనే నోముకోవాలంట ఒక జబ్బ గుళ్ళలో అరవై అరసలు ఇంకో గుళ్ళలో ముప్పై మూడు గాజులు ఒక బొట్టు పెట్టేపెట్టి గౌరమ్మం చేసి పెట్టి నోముకోవాలి తండ్రికి ఏమో అరవై అరసలుది ఇవ్వాలి తల్లికేమో ముప్పై మూడు గాజులు బొట్టు పెట్టే పెట్టింది ఇవ్వాలి మీరు స్టీల్ బాక్స్లో పెట్టాలనుకుంటే అలా బాక్స్లలో కూడా పెట్టి ఇవ్వచ్చు అలాగే వాళ్లకు బట్టలు కూడా పెట్టాలి నెక్స్ట్ నోము వచ్చేసి అరిసెల నోమండి అండి ఈ నోము గురించి గోలి సరిత గారు అడిగారు సరిత గారు ఈ నోము ఐదు క్యాన్లు నోముకోవాలండి ఒక్కొక్క క్యాన్లో ముప్పై మూడు ముప్పై మూడు అరిసెలు వేసి నోముకోవాలి కాకపోతే ఇది ఎవరన్నా మనకి ఇస్తేనే నోముకోవాలంట మేమైతే అలానే నోముకున్నాము ఐదు క్యాన్లు నోముకొని ఒకటి మన ఇంట్లో ఉంచుకొని మిగతా నాలుగు ఇచ్చేయాలి ఇచ్చేటప్పుడు ఆ నలుగురికి మనం చెప్పాలి మళ్ళీ ఇది నోముకోవాలి మీరు అని చెప్పాలి అలా తీసుకునే వాళ్ళైతేనే ఇవ్వాలి ఇంకా నెక్స్ట్ నోము వచ్చేసి కైలాస పర్వతం నోమండి అండి ఈ నోము గురించి సువర్ణమాల చీకోటి గారు అడిగారండి ముందుగా ఈ నోము నోముకోవడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాము నూట ఎనిమిది మట్టి ప్రమితలు లేదా ఇత్తడి దీపాలు నూట ఎనిమిది రుద్రాక్షలు నూట ఎనిమిది రుద్రవత్తులు నూట ఎనిమిది రూపాయి బిల్లలు అలాగే నూట ఎనిమిది విభూతి ఉండలు అలాగే ఐదు కిలోల బియ్యము శివుడి విగ్రహం లేదా శివలింగము తమలపాకులు రెండు తెల్లది పెద్ద షెల్ల నోముకునే విధానం చూద్దాము ముందుగా మీరు ఎక్కడైతే నోముకుందాం అనుకుంటున్నారో అక్కడ నీట్గా క్లీన్ చేసి ఇలా పెద్ద షెల్లాన్ని పరవాలి పరిచిన తర్వాత దానిపైన ఐదు కిలోలు బియ్యం పోయాలి పోసేసి మధ్యలో శివలింగం పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ శివుడి విగ్రహం పెట్టాను మీ దగ్గర శివలింగం ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మనం తెచ్చుకున్న విభూతుండలు దీపాలు రుద్రాక్షలు ఈ శివుడి చుట్టూ ఇలా నీట్గా పేర్చుకోవాలి పేర్చుకున్న తర్వాత శివుడి ముందు ఒక రెండు తమలపాకులలో గౌరమ్మం చేసి పెట్టి ఆ శివుణ్ణి పూజించుకొని అమ్మవారిని పూజించుకొని ఈ నూట ఎనిమిది దీపాలలో ఒక దీపాన్ని వెలిగించి నోముకోవాలి నోముకున్న తర్వాత నూట ఎనిమిది మందికి ఇవన్నీ ఒక జిప్లాక్లో ప్యాక్ చేసి ఇవ్వాలి నూట ఎనిమిది నోముల వీడియో చూసి నలుగురు అడిగారని చెప్పాను కదా మీకు ఎవరికన్నా ఇంకేవైనా నోముల గురించి కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా నేను చెప్పడానికి ట్రై చేస్తాను నేను చేసిన పాత వీడియోస్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్